వరంగల్ జిల్లాలో జాతీయ సైన్స్ దినోత్సవం గ్రాండ్ గా జరిగింది. వరంగల్లోని లాల్ బహదూర్ కాలేజీలో విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. వీటిని చూసేందుకు వివిధ స్కూళ్లు కాలేజీల నుంచి 2000 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. అడవులు నరకటంతో కలిగే అనర్థాలపై విద్యార్థుల ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు వివరించారు. స్కూల్లో ఇట్లాంటి మేము రియల్ గా చూడలేదు. మైక్రోస్కోప్స్ ఉన్నాయి, బయోగ్యాస్, ఇలా చాలా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ మాకు చూపెట్టారు. వాటి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము చాలా ఎగ్జైటింగ్గా వచ్చాము. ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్స్ చూసాము ఇక్కడ. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా టెక్స్ట్ బుక్లు ఎంత చూడలేదు, బట్ ఇక్కడికి వచ్చినాక మేము లైవ్గా చూస్తున్నాము. సో మాకు దీని గురించి చాలా పూర్తిగా అండర్స్టాండింగ్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన 9th 10th క్లాస్ వాళ్ళకి ఎట్లా అంటే అప్పర్ స్టడీస్కి ఎట్లా యూజ్ అవుతుంది, ఇంటర్లో వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతుంది, డిగ్రీలో ఎట్లా యూజ్ అవుతుంది, ప్లస్ వాళ్ళ సెక్షన్ కటింగ్ ఎట్లా చేయాలి, ఆల్కహాల్స్ అనేది, డిఫరెంట్ ఆల్కహాల్స్ అనేది ఎట్లా వాళ్ళు యూజ్ చేయాలి అని చెప్పేసి నేర్పించాము ఇక్కడ. ఎంతోమంది శాస్త్రవేత్తలు సైన్స్కు పునాదులు వేసారు. ఆ సైన్స్ యొక్క పునాదులు ఈనాడు చిన్న చిన్న పాఠశాలలో జరిగేటువంటి ఒక్కొక్క రూమ్ లోపల 4 గోడల మధ్య పెట్టేసి పిల్లలకు చెప్తున్నారు. అలా కాకుండా పిల్లలను బయటకు తీసుకొచ్చి పిల్లలకు అసలు వాళ్ళు చూడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు కాబట్టి ఎట్లా జరుగుతుంది విధానం, దానికి సంబంధించిన అనేక అంశాలు నేర్చుకోవడం.